భీమవరం యువగళం సభలో నారా లోకేష్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. గజ దొంగలను పక్కన పెట్టుకొని తనను దొంగ అనడం విడ్డూరంగా ఉందన్న నారాయణ. నోరు అదుపులో పెట్టుకోకపోతే జిల్లా కూడా దాటవంటూ వార్నింగ్ ఇచ్చారు గ్రంథి శ్రీనివాస్. ఆ 52 కోట్ల రూపాయల తో ల్యాండ్ స్కామ్ చేశాడు, వాటా కూడా తీసుకున్నాడు. దానిపైన मुख्यमंत्री की फिर्यादु चेशारु. इकड़ुन्ना वैकापा कार्यकर्तलु ई अन्नी चूसिन तर्वात आयन पेरु नेनु मार्चा. గ్రంథి శ్రీనివాస్ కాదు, గజ దొంగ శ్రీనివాస్. ఏంటది గజ దొంగ? గజ దొంగ శ్రీనివాస్. ప్రజల్ని పెద్దెత్తున దోచేస్తున్నాడు ఈ గజ దొంగ శ్రీనివాస్. సైకో జగన్ ఇస్కాసురుడు అవుతే ఈ గజ దొంగ భూబకాసురుడు. ఎక్కడ భూమి దొరికినా కాజేస్తాడు ఈ గజ దొంగ. ఏకంగా సెంట్ స్థలాల పేరుతో తక్కువ ధరకి భూమి కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మేశాడు. ఒక గజ దొంగనని అవినీతి పరుణ్ణని ఏదో 52 కోట్ల రూపాయలు దోచుకున్నానని అలాగే 100 ఎకరాల భూమిని ఎక్కడో ఆక్రమించుకున్నానని భూదందాలు చేస్తున్నానని ఇక్కడ భీమవరం అందరికి ప్రజలందరికీ నా గురించి ఏంటో తెలుసు. తెలుసున్నప్పటికీ కూడా ఇటువంటి ఆరోపణలు చేశాడంటే ఇన్నాళ్ళు కూడా రాష్ట్రం అంతా పొప్పు పొప్పు అనుకుంటున్నారు. దాని ఇతను సన్నాసి యదవన్నారా యదవాని మాత్రం ఎవరికీ తెలియదు. ఎందుకంటే తన పక్కన కూర్చున్న వాళ్ళు చాలామంది గతంలో దొంగ నోట్లు మార్పిడి చేసి కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు ఈ భీమవరంలో ప్రజలు చాలామందికి తెలుసు. యువగళంకు వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఈ సైకో జగన్ అడ్డుకోమని పిల్ల సైకోలు పంపిస్తున్నాడు. వాళ్ళని అడ్డుకుంటానని ఎగరేసుకుంటా వచ్చారు. వాళ్ళ కాలు చేతులు విరగొట్టి కట్టుగట్టి పంపించింది మన పసుపు సైన్యం. మీ లోకేష్ పైన కోడిగుడ్లు విసిరేమని పంపిస్తే ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది ఈ పసుపు సైన్యం. ఇప్పుడు మన్ని రెచ్చగొట్టే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు వేస్తున్నారు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మేము ఫ్లెక్సీలు వేస్తాం మొదలవుతే ఈ సైకో జగన్ కి గుండుపోటు వస్తాం ఖాయం. వైఎస్ఆర్ సిపి అభిమానులు జెండాలు పట్టుకుంటే వాళ్ళ జెండాలు వాళ్ళ చేతుల్లోంచి లాక్కుని వాటిని దహనం చేసి కాళ్ళతో తొక్కి పెట్రోల్ పోసి అంటించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఇళ్లల్లో కూడా ప్రవేశించి కర్రలతోటి రాళ్లతోటి, ఈ రాళ్ళు ఎక్కడండి అసలు మన ప్రాంతంలో ఉంటాయా ఈ రాళ్ళు? ఈ రాళ్ళు ఎక్కడి నుంచి? ఈ రాళ్ళు అసలు మన ప్రాంతంలో ఉంటాయా? మీ గోండాలు మరి ఏదైతే వ్యానుల్లో కర్రలు పెట్టుకుని వ్యాన్లో మోటార్లో రాళ్ల బస్తాలు పెట్టుకుని ప్రజల మీద దాడి చేశారు. పెత్తందారులకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నారు. ఈ సైకో జగన్ 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్ కి వెళ్ళాడు, హాలిడేకి వెళ్ళాడు. ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడేలకు వెళ్తాడు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ హాలిడే. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకి హాలిడే, పరిశ్రమలు తరిమేసి నిరుద్యోగ యువతి యువకులకి హాలిడే, ఆక్వా రంగాన్ని నాశనం చేసి ఆక్వా హాలిడే, ఏకంగా రైతుల్ని ముంచి క్రాప్ హాలిడే,
ఇప్పుడు ఏకంగా పరిశ్రమలకు విద్యుత్ కట్ చేసి పవర్ హాలిడే కూడా ప్రకటించాడు ఈ సైకో జగన్ గట్టిగా హెచ్చరిస్తున్నా లోకేష్ నువ్వు ఒళ్ళు జాగర్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే గనక పదే పదే జగన్ మోహన్ రెడ్డి గారిని సైకో సైకో అని విమర్శిస్తూ ఉంటే గనక నువ్వు పశ్చిమ గోదావరి జిల్లా దాటి అల్లవని చెప్పి హెచ్చరిస్తున్నా।